దేవుని బిడ్డలు అవసరమును బట్టి వినే వాళ్ళకి క్షేమము క్షేమ అభివృద్ధి ఎడిఫికేషన్ సంఘ క్షేమము కొరకు కుటుంబ క్షేమము కొరకు ఆత్మకి నెమ్మది కలిగేటట్లు అవసరమును బట్టి ఈ మాటలే మీరు ఉచ్చరించాలి ఆమేన్ అది 1990 సంవత్సరం మే నెల 9వ తారీఖు నేను లేమల్లిలో ఉంటున్నప్పుడు సాయంత్రం 5 గంటలప్పుడు పెను తుఫాన్ సైక్లోన్ భయంకరమైన ఆ తుఫాన్ వచ్చి పడింది నేను ఉన్నటువంటి 13 సంవత్సరాలు నానయాతన పడి కట్టుకుంటే ఆ రేకులు ఎగిరిపోయాయి ఆ ఇనుములన్నీ మెలుకులు తిరిగిపోయాయి ట్యూబ్ లైట్లన్నీ కింద పడిపోయాయి ఫ్యాన్లన్నీ కింద పడిపోయాయి నేను ఒక చిన్న గది ఉంది కోళ్ళగూడులాగా చిన్న గది నా మంచం పడుతుంది అక్కడ అక్కడ నేనుంటే ఆ గోడ ఇట్లా రోగుతుంది ఇంకొక అరగంట నేను అక్కడ నా మీద పడిపోయేది తల దాచుకునే దానికి స్థలం లేకుండా నిరాధారం అయిపోయినాను రాత్రి అంతా ఉన్నది ఆ తుఫాన్ తెల్లవారేసరికి ఏమీ లేదు ఆ ఇంటికి ఇంటికి పరిగెత్తి ఆ సూర్ కింద కూర్చున్నా ఆ సూర్యులో మాత్రం తాటికలు ఉన్నాయా ఆ పరిస్థితుల్లో ఉంటే ఆ పూట అన్నం లేదు ఆ రెండో రోజు అన్నం లేదు మూడో రోజు కొంచెం రోడ్లు క్లియర్ అయినట్టున్నాయి ఒక పాస్టర్ గారు వచ్చాడు వచ్చి వందనాలు అన్నయ్య గారు అన్న ఆ వందనాలు అన్నయ్య ఏంటండి మా వాళ్ళు అటు చెప్పారు ఈ మందిరం గోడ పడిపోయిందంట మందిరం పడిపోయిందంటే దానికి ఎంత పడి నువ్వు చచ్చిపోయారని చెప్పారు కదండి అన్నాడు నేను అట్లాగా ఆలోచించి ఆ పనికి మనలో చెప్పారు కానీ నువ్వు నాకెందుకు చెప్పడం ఇది నువ్వు నన్ను చూస్తున్నావుగా మరి ఆ మాట నాకొచ్చి చెప్పకపోతే ఏమైంది ఇప్పుడు ఈ పరిస్థితిలో అన్నా మన దేవుడు గొప్ప దేవుడన్నా దేవుడు మిమ్మల్ని ప్రాణాలతో కాపాడు మేము ప్రార్థన చేసామన్నా అది ఎప్పుడు పోయి చూద్దామని ఆశపడి వచ్చానన్నా అనాలి అన్నా ఇట్లాంటివి ఏముందన్నా శోధించబడితే మళ్ళీ సువర్ణం అవుతామన్నా ఇట్లాంటి దేవుడు యాభేస్తాడన్నా మీకేమిటన్నా అని ధైర్యపరచాలి వినేవానికి క్షేమాభివృద్ధి కలగాలి జీవితం ముందుకు తీసుకెళ్లే ధైర్యపరిచే క్షేమాభివృద్ధి కలిగే మాటలు మాట్లాడాలి మనుష్యునికి క్షేమము మేలు కలిగే మాట మన నోట రాకపోతే అది చెడు మాట అది దూషణ మాట అది పరిహాసాస్పదమైన మాట ఆ మాటలను బట్టి అదే మాటలు మనకు రివర్స్ అవుతాయి ఏదైతే మనం అంటామో ఆ మాట మరలా మన మీదకి వచ్చి మనల్ని న్యాయం తీరుస్తాయి మన నోటి నుంచి వచ్చే ప్రతి మాటకి మనం జవాబు చెప్పాలి యేసుక్రీస్తు నోటి నుంచి మాటలు వచ్చాయి అవి ఏమి మాటలు అని బైబిల్లో రాస్తుందంటే దయగల మాటలు మీ హృదయం పొరపాటును కూడా కఠినమైన మాటలు మాట్లాడేదానికి చోటు ఇవ్వకూడదు నీ పెదాలలో అవి రాకూడదు ఒక నిర్ణయం ఒక తీర్మానం నీవు చేసుకోవాలి